ప్రజలు ఖాతాదారులు సమన్వయం పాటించాలని ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ ఎం అరవింద్ కోరారు. మంగళవారం పల్లా న్యూస్తో మాట్లాడుతూ 7 రోజులలో ఆంధ్ర బ్యాంకులో ఖాతాదారులు 7,86,00,000 డిపాజిట్ చేయటం జరిగిందన్నారు. బుధ గురువారాలలో కేవలం డిపాజిట్లు మాత్రమే స్వీకరించడం జరుగుతుందని, క్యాష్ సప్లై ఆశించిన మేరకు లేకపోవటం వలన 2 రోజుల వరకు నగదు విత్డ్రాలు పెద్ద సంఖ్యలో ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఖాతాదారులు సహకరించాలని కోరారు. శుక్రవారం నుంచి 100, 2,000 రూపాయలు విత్డ్రాల్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నామన్నారు. సాయంత్రం 6 గంటల వరకు డిపాజిట్ చేసుకునేందుకు వీలుగా 12 గంటలు పెంచామన్నారు. చైతన్య గ్రామీణ గోదావరి బ్యాంక్ 2.10 కోట్లు, ఎస్బీఐ బ్యాంక్ 60,00,000, తుమ్రకోట ఆంధ్ర బ్యాంక్ 2.50 కోట్లు డిపాజిట్ అయినట్లు ఆయా బ్యాంక్ మేనేజర్లు తెలిపారు. 9వ తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి డిమానిటైజేషన్ స్కీమ్ కింద మన దగ్గర డిపాజిట్ అయిన నోట్లు ఇప్పటివరకు 7,86,56,500 రూపాయలు జమ చేయడం జరిగింది. పాత 500, 1,000 రూపాయల నోట్లు బ్యాంకులో జమ చేసి 2,000 నోట్స్, 100 డినామినేషన్ నోట్స్ డిస్పర్స్ చేయడం జరుగుతుంది. ఈరోజు వరకు డైలీ క్యాప్ లిమిట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ 10,000 రిస్ట్రిక్షన్ని తీసివేసి వారానికి 24,000 వరకు అక్రాస్ ది కౌంటర్ కానివ్వండి, ఏటీఎంస్లో ద్వారా విత్డ్రా చేసుకోవడానికి పరిమితిని సడలించింది. అలాగే చిన్న మధ్యతరగతి చిన్నకారు వ్యాపారస్తులకు వారానికి 50,000 వరకు విత్డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు. కాబట్టి అవకాశాన్ని చేసుకుని వ్యాపారస్తులందరూ అవసరాలకు అనుగుణంగా బ్యాంకు ద్వారా కానివ్వండి డబ్బులు డ్రా చేసుకునే అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరొక ప్రజలకు మరొక విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పటివరకు ఆర్బీఐ చెస్ట్ నుంచి కానివ్వండి, ఇంటర్నల్ బ్యాంక్స్ చెస్ట్ దగ్గర నుంచి కానివ్వండి, క్యాష్ సప్లై ఆశించినంత మేర లేకపోవడం వల్ల రేపు కూడా మేము విత్డ్రాల్స్ పెద్దగా పెద్ద సంఖ్యలో పెద్ద మొత్తంలో ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు పాత నోట్లు డిస్కంటిన్యూ చేసిన నోట్లని జమ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. గవర్నమెంట్ మరియు ఆర్బీఐ ఆదేశాలను అనుసరించి ఇవాళ మరి రేపు 2 గంటలు పనిని సమయాన్ని పెంచడం జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు కూడా బ్యాంకులు పనిచేస్తే 6 గంటల వరకు కూడా ప్రజలందరూ వాళ్ళ దగ్గర ఉన్న 500, 1,000 రూపాయల నోట్లని బ్యాంక్ అకౌంట్లో జమ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రజలందరూ కూడా ఈ క్లిష్ట పరిస్థితుల్లో సమయం పాటించి సహకరించి అకౌంట్లోకి డిపాజిట్ చేస్తున్నాం కానీ బయట చెప్తున్నట్లు మనీ లెండర్స్ కానివ్వండి, లేదంటే వేరే ఎవరన్నా మేము మీ డబ్బులు మార్చిస్తామా లేదంటే తక్కువ డినామినేషన్కి చేసి ఇస్తామని చెప్తున్న మోసపూరిత మాటలకి ఇదవ్వకుండా మీరు ఫాల్ప్రే అవ్వకుండా పూర్తి నగదుని వాపసు చేసుకునేందుకు బ్యాంకులను ఆశ్రయించవలసిందిగా కోరుతున్నాను.